ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కన్నీటిని మిగిల్చింది చేతికి వచ్చిన పంటను నీటి పాలైంది వర్షానికి తడిసి మొక్కజొన్న వడ్లు మొలకెత్తుతున్నాయి ఒకవైపు ప్రకృతి కన్నెర్ర చేసి రైతులకు నష్టాన్ని మిగిల్చితే మరోవైపు తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల్లో అధికారులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా వైరా నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులు గ్లాసు నీళ్లల్లో ఒడ్లు పోసి తాలు శాతాన్ని లెక్కగడుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరుతో మరింత నష్టాల్లోకి కూరుకుపోతున్న రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు భాస్కర్ శ్రమించి పంట పండించిన రైతానులకు నిట్ట నిలువ ముంచేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఓ వైపున వరుండు కూడా ప్రకో ఒక వరుడు వికృత రూపం దాల్చి చేతికొచ్చిన పంటను కళ్ళాల్లో ఆరబోసిన నేపథ్యంలోనే ఈ యొక్క పంటలకు వరుడు ప్రతాపంతో పంటల మొత్తం చేతికొచ్చినటువంటి కళ్ళాల్లో ఉన్నటువంటి పంట మొత్తం వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఈ యొక్క ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గంలోనూ గ్రామాల్లో ఉన్నది అయితే దీనిపై ఇప్పటికే రైతులు తమ తమకు జరుగుతున్నటువంటి నష్టంపైన వాళ్ళు ఏ పెడతా ఉన్నారు అయితే కొనుగోలు సెంటర్లో విషయానికి వస్తే కనుక కొనుగోలు సెంటర్లో సరైన ఏర్పాట్లు కూడా లేవని చెప్ప రైతులు వా అయితే తేమ శాతం ఎక్కువ ఉంది తాళ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పేసి చూపెడుతూ రైతులకు నష్టాన్ని వాళ్ళ ఒకవైపున ప్రకృతి విక్రూపం దాల్చడం వలన పంట చేతికొచ్చిన పంట వర్షార్పణమైంది అయింది కనీసం ఆ వచ్చిన పంటను సైతం కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అధికారులు నానా తంటాలుగా కొర్రీలు పెడుతూ వాళ్ళ ఇబ్బంది పాలు గురి చేస్తుంది ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది దీనిపై మనం మారేందుకు రైతులతో మాట్లాడు చూద్దాం అసలు ఏం జరుగుతుంది మీరు ఎన్ని ఎకరాలు వేసారు అసలు వీటి సంబంధించినటువంటి అధికారులు ఏమంటున్నారు చూడాలి మొన్న అకాల వర్షానికి వడ్లన్నీ తడిసి ముద్దాయిని ఈ పది మూడు సార్లు పోస్తేనే కానీ తీసుకుంటాం లేకపోతే తీసుకోని అంటున్నారు తానికి ప్రెసిడెంట్లు మాట లేదు మరి సొసైటీ చైర్మన్ గారు మాట లేదు ఏవో గారు అయితే రెండు సార్లు పోస్తేనే కానీ లేకపోతే అంటున్నారు చేసపోయిన ఒడ్లు కూడా పోసినాయి కూడా మళ్ళీ మూడు కేజీలు కటింగ్ నాలుగు కేజీలు కటింగ్ అయితేనే దించుకుంటున్నా అంటున్నారు ఈ ఒడ్లు మేము ఏం చేసాము మరి పచ్చి ఒడ్లు అమ్ముదామంటేనేమో అతను వెయ్యి రూపాయలకే అడుగుతున్నాడు ఈ ఈ ఒడ్లు మేము ఏం చేయాలి మరి వర్షాలు ఏం వస్తున్నాయి మేము ఆరబెట్ట ఒకళ్ళు ఈ ఎండకు బాగా ఎండినా కూడా అట్టా కటింగ్ పెడుతున్నారు ఇప్పుడు జనరల్గా మీరు ఎన్నిసార్లు మీరు ఇప్పుడు వీటి తూర్పార పడుతున్నారు ఎన్నిసార్లు మీరు అంటే మీకు ఏమన్నా ఈ కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్లు ఏర్పాటు చేశారు అధికారులు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు కానీ త్రీ ప్రేస్ అండి ఊరికి ఎన్ని ఎక్కిస్తారు ఒక ఫ్యాను రెండు ఫ్యాన్లు ఇస్తున్నారు దానికి కరెంటు ఎక్కడో శాల వైర్ ఆ నుంచి వస్తుంది ఆ వైర్ రాకనే ఇప్పుడు ఆ కరెంటు కూడా పనిచేయట్లేదు కరెంటు కూడా సరిగ్గా కొంటలేదు మేము ఏం చేయాలి వీటిని మనం అవి ఉన్నాయి శుభ్రంగా పోసి ఉన్నాయి ఒక లోట నీళ్ళల్లో లోటు వేస్తే పైన ఎంతో కొంత తేలుతాయి అవి తా ఆఫ్ చేస్తున్నారు

దీనిపై ఏమంటున్నారు దృష్టికి కానీ సొసైటీ చైర్మన్ దృష్టికి సొసైటీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మాదేమి లేదు మా పై అధికారులు ఇట్లా చెప్పారు ఏఈఓ గారు వస్తుండో చూస్తుండో ఎప్పుడో పదకొండు ఆ టయానికి వచ్చి శాతం చూస్తుండ తూర్పాలు పోయాండమ్మా లేకపోతే అది శాతం రాలేదని చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళ దారిన వాళ్ళు ఇప్పుడు వాతావరణం బాగానే ఉంది మళ్ళీ సాయంత్రం అయితే వాతావరణం అనుకోక చేంజ్ అవుతుంది ఈ వాతావరణం చేంజ్ వల్ల ఇప్పుడు శాతం వచ్చినాయి కూడా మళ్ళీ తూర్పాలు లేవని మళ్ళీ పోయాల్సి వస్తుంది దాంతోపాటు మీరు చెప్పండి అసలు మీరు ఎన్ని ఎకరాలు వేసారు అసలు దీనికి సంబంధించిన అసలు మీకు ఎంత నష్టం వచ్చింది రైతు ఎంత ఎంత ఎందుకుంటున్నారు మేము ఐదు ఎకరాలు వేసినాం సార్ ఐదు ఎకరాలు వేసినాం కోసి ఇక్కడ కొబ్బోసినాం స్థానికులు స్థానికులు ఇదిగో తేమ శాతం ఉంది తాళుంది అని వచ్చి చూసిపోతున్నారు కానీ రెస్పాన్స్ ఏం లేదు సార్ ఒకవైపున ప్రకృతి విక్రూపం దాల్చి చేతికొచ్చిన పంటను నాశనం చే అది తరిసి ముద్దవుతున్న నేపథ్యంలోని పెట్టుబడి వసతు రాదు అని చెప్పి అని ఆరుగా శ్రమించిన రైతు కుటుంబం మొత్తం కూడా పంట పొలాల్లోనే తమ రెక్కలకు ముక్కలు చేసుకుంటూ వాళ్ళు సిద్ధం చేస్తున్న నేపథ్యంలోని ఈ తీరా పంట చేతికొచ్చే సమయంలో ఆకాల వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వం కానీ లేదా అధికారులు కూడా స్పందించకుండా తను ఇష్టాన రీతిగా ఈ యొక్క మా కొనుగోలులోని కొరుగులు పెడతా ఉన్నారు ఫలితంగా రైతులు చాలా శాతం ఏదైతుందో ఆ తాలు శాతం చూసుకున్న సమయంలో ఒకటికి నాలుగు ఒక్కసారి ఒక పిరికడ ఒడ్లను నీళ్ళలో పోసి ఆ సమయంలో ఏదైనా తాలు బయటపడిన సమయంలో మళ్ళీ అధికారి మళ్ళీ వీటిని మళ్ళీ తాలు మళ్ళీ తూర్పరపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తే వాపోతున్నారు రైతులు ఇన్ని ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ రైతున్న మాత్రం ఎక్కడ ఆక్రోషం ఆక్రోషం పరుచుకుంది ఆదుడే లేడని చెప్తే వాపోతున్నారు ఇకనైనా సంబంధిత అధికారి పూర్తి స్థాయిలో కేంద్ర స్థాయి అంటే గ్రామ గ్రామం గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా దృష్టి సారించినట్టయితే రైతన్న జరుగుతున్న అన్యాయంపై వాళ్ళు జరుగుతున్నటువంటి నష్టాలపై అదేవిధంగా విధంగా కాల వర్షానికి నష్టపోతున్నారు రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు తో భాస్కర్ బిగ్ టీవీ వైరా